అసలు ఎవడైనా సరే ఎప్పుడు అధికారంలో లేనోడు నేను వస్తే ఇది చేస్తానని చెబితే ఓహో జనం అనుకుంటారంటే నిజమే కాబోలు ఈయన వస్తే ఈయన చాలా ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఇది చేసే అవకాశం ఉందని అమ్ముతారు. అసలు నువ్వు వెలగబెట్టి రాష్ట్రంలో 1995లో ముఖ్యమంత్రి అయ్యాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు దా నేను మళ్ళీ గెలిస్తే ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రతి గ్రామంలోనే ఒక కళ్ళం తయారు చేస్తానంటున్నాడు. పీకేవా మరి గడ్డి ఎన్నాళ్ళ నుంచి 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గడ్డి పీకేవా కళ్ళాలు కూడా ఏర్పాటు చేయకుండా ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయకుండా ఏం పీకావు? ఏ పళ్ళుదో మేము మాకు రాదా భాష సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటావా? నువ్వు సైకోలాగా ఓ పక్కన తిరుగుతున్నావు, పిల్ల సైకో ఇంకో పక్కన తిరుగుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీ భాష ఏంటి, మీరేంటి? హుందతనం ఉండదా రాజకీయాల్లో? రోజు తెల్లారు లేచి నీతులు చెప్తారు కదా ప్రపంచం మొత్తానికి. నువ్వు నీ ఎల్లో మీడియా భజన బృందాల్లో కలిపి ఇది ఈ భాష వాడడం కరెక్టా కదా నీ ఆ భజన బృందాలు చెప్పట్లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియట్లేదు. పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. నాకేమనిపిస్తుందంటే ఈ ఫ్రస్ట్రేషన్కి ఇద్దరు కారణం. ఒకటి, ఊపిరి సలపకుండా రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, తన రాజకీయ పార్టీ భవిష్యత్తుని తన భవిష్యత్తుని అగమి గోచరంగా మార్చేస్తున్న ఆయన కొడుకు లోకేష్ గారు. వీళ్ళిద్దరూ ఈయన కొట్టిన దెబ్బకి తీరుకోలేకపోతా ఉన్నాడు. రాజకీయంగా ఎక్కడ తిరిగినా 10 మంది పట్టున వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని డ్రామాలు వేసినా ఏం వేసినా గతంలో తమరేం పీకారని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. తను 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంట, అది ఆయనే చెప్పుకుంటున్నాడు. నీకు రాజకీయం అంటే ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ. పరిశ్రమ పెట్టి లాభాలు ఎలాగ పెతకాలనుకుంటావో పిండాలనుకుంటావో అలాగే రాజకీయాన్ని నీ ఒక ఇండస్ట్రీగా చూసి అందులోంచి లాభాలు గడించాలనే తత్వం నీది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే సేవ. 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలి, 10 మంది పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. నీకు మాత్రం రాజకీయం అనేది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ నీకు ఒక హెరిటేజ్ కంపెనీ పెట్టినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ కంపెనీ, ఈ రెండు కంపెనీలను నడుపుతున్నట్టుగా నడుపుతున్నావు నువ్వు. నేను అడుగుతున్నా, అసలు ఎక్కడైనా సరే, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక వరదలు కానీ వర్షాలు కానీ వస్తే ఎన్యూమరేషన్ ఎలా చేస్తారు? ఎన్యూమరేషన్ ఎప్పుడు చేస్తారు? వర్షాలు తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? అసలు కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పని కూడా చేసుకునేవ్వకుండా రోడ్ల మీద దిగిపోయి అబద్ధాలను ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన కలిగే విధంగా దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా మార్చింది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గాలి కొదిలేసి మిల్లర్ల ఇష్టారాజ్యాన్ని కొదిలేసి ఏదో డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేసినట్టుగా లెక్కలు రాసుకుని పుస్తకాల్లో పద్దులు రాసుకుని బ్యాగింగ్ డబ్బులు ట్రాన్స్పోర్ట్ డబ్బులు వీళ్ళ పార్టీకి చెందిన పెద్ద మనుషులు నొక్కేసే కార్యక్రమం చేసేవారు. ఇవాళ ఏం చేశారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు? ఈ విధానాలని సమూలంగా మార్చారు. మార్చి రైతు భరోసా కేంద్రంలో మీరెవరినా రైతులు పంట పండిస్తే ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి, రైతు భరోసా కేంద్రంలో మీరు నమోదు చేయించుకుంటే వెంటనే తక్షణం వచ్చి మీ దగ్గర కొనుగోలు చేస్తారు, మీకు మిల్లులు కూడా వాళ్ళ ఇష్టారాజ్యానికి వదిలేయటం లేదు, ర్యాండమ్గా మిల్లుల్ని కేటాయిస్తూ ఉన్నాం, ఏ మిల్లుకి మీకు కేటాయిస్తే ఆ మిల్లుకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకు చెల్లిస్తాం, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మేమే చెల్లించి గోని సంచుల డబ్బులు కూడా మేమే రైతుల అకౌంట్లో వేస్తాం అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. మాయిశ్చర్ ఎంత ఉండాలి? ఒకవేళ 17% కన్నా ఎక్కువ మాయిశ్చర్ ఉంటే ఏ విధంగా దాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఒక విధానాలని కంప్లీట్ ఒక SOPని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పెట్టి ఇవాళ పారదర్శకంగా నడుపుతూ ఉన్నారు. మీకు ఏం తెలీదు. ఎంతసేపు మీకు తెలిసిందల్లా ఒకటే ఒకటి శాపనార్థాలు. రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు. ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లేదు. బటన్ నొక్కడం కాదు బొక్కడం నొక్కడం ఏదో చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో బొక్కిందెవరో నొక్కిందెవరో నీ తెలీదా? ఈ జనానికి తెలీదా? నీ నొక్కుడు నీ బొక్కుడు భరించలేకే కదా
ఇంటికి సాగనం పేరు. ఎంత నొక్కేసావో ఎంత బొక్కేసావో ఒకటొకటి తీస్తుంటే తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ వేసి గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి అనేది నిగ్గు తేల్చాలని ప్రయత్నం చేస్తే కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే మొన్ననే 3 రోజుల క్రితం గౌరవ సుప్రీంకోర్టు అసలు ఇలా స్టేలు ఇవ్వడం అది కుదరదో, ఎవడి కథ అయినా సరే నిగ్గు తేల్చడంలో తప్పు లేదు, ఆ విచారణ కొనసాగనివ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. మరి నీకు అంత నొక్కుడు బొక్కుడు తెలియనోడు అయితే నువ్వెందుకు వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నావు? ఎస్, నేను చాలా నీతిమంతుడు, నిజాయితీ పరుణ్ణి, నా అంత మగోడు లేడు, నా అంత నిజాయితీ పరుడు లేడు అని చెప్పి విచారణకి నిలబడొచ్చుగా. అది చేతకాలేదు నీకు, ఆ దమ్ము లేదు. ఇక్కడికి వచ్చి నొక్కుడు గురించి బొక్కుడు గురించి చెప్తావు.